హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిన్ గురుజీ ధనుష్ పుట్టినరోజు సందర్భంగా క్యాప్టెన్ మిల్లర్ నుండి అయితే టీజర్ వచ్చిందనమాట టీజర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే భయ్యా అసలు ఏముంది భయ్యా టీజర్ అసలు ఆ గన్ షాట్లు గాని ప్రతి ఒక్క సిను మాములుగా లేదు ఇందులో ధనుష్ అసలు ధనుష్ లెక్కే కనిపించట్లేదు ఎవరో వేరే వాళ్ళకే కనిపించబోతున్నాడు అసలు ధనుష్ లెక్క మనం గుర్తుపట్టలేం కూడా చాలా గడ్డం పెంచాడు సో కొన్ని మూవీస్లో గడ్డం పెంచాడు మరింత భారీగా అయితే పెంచలేదు కానీ ఈ మూవీలో అయితే మంచిగా గడ్డం పెంచి ఏదో బాబా లెక్కున్నాడు ఏమనుకోకండి కనీస్ కెప్టెన్ మిల్లర్ టీజర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ టీజర్ చూస్తున్నంతసేపు తను ధనుష కాదా అనే డౌట్ వచ్చి ఇందులో సందీప్ కిషన్ అండ్ సందీప్ కిషన్ గురించి మనం మర్చిపోయాం సో సందీప్ కిషన్ మై మైకిల్ అనే ఒక రాడ్ మూవీ సో ఇలాంటి రాడ్ మూవీ అనేది తీసిన మన సందీప్ కిషాన్ సో ఇప్పుడు ఇందులో కూడా చేస్తున్నాడు అనమాట సో ఇది కూడా గొప్ప విషయం అనుకోవచ్చు మైక్లంతా డిజాస్టర్ అలాంటివి కాకుండా ఉంటే అదే మంచిది సో క్యాప్టెన్ మిల్లర్ అయితే చాలా 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 బాగుంది టీజర్ చూస్తున్నది చాలా బాగుంది సో ఆ మ్యూజిక్ కానీ సో ఆ యాటిట్యూడ్ కానీ అసలు మామూలుగా లేదు ఇందులో కొత్త కొత్తగా ప్రియాంక మోహన్ సో ప్రియాంక మోహన్ కూడా ఇందులో చేయబోతుందనమాట సో తన క్యారెక్టర్ కూడా గట్టిగానే వేస్తున్నారు అనమాట సో గన్ పట్టుకొని ఉంది గన్ పట్టుకొని చూసినప్పుడు నేనైతే ఎవరు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యాను సో తర్వాత తెలిసింది ప్రియాంక మోహన్ అని చెప్పేసి సో చాలా బాగుంది క్యాప్టెన్ మిల్లర్ ఎవరు కూడా చూడకపోతే ఇప్పుడే చూడండి భయ్యా సో ధనుష్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక బ్రాండ్ ఒక మంచి బిర్యానీ ఒక స్పెషల్ బిర్యానీ చెప్పినట్టే ఉందనమాట సో రియల్గా చాలా బాగుంది నాకైతే బాగా అనమాట పిచ్చి పిచ్చిగా అనే చెప్పుకోవచ్చు సో క్యాప్టెన్ మిల్లర్ అని యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి సో టీజర్ చూడడానికి ట్రై చేయండి సో చాలా బాగుంది టీజర్ అయితే నాకు మాత్రం మామూలుగా నచ్చలేదు ఎంతమందికి నచ్చింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కొక్క షాట్ మాత్రం హై లెవెల్ ఉందన్నమాట లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ ఇట్ Share your friends.